హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను అయితే బాగున్నాను, మీరైతే బాగుండాలని కోరుకుంటున్నాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ అయితే చైత్రి చైత్ర విత్ మామ్. ఇవైతే గిన్ని కోడి అంటారు కదా, గిన్ని కోడి అనుకుంటున్నాను నేనైతే. వాటి చూడండి, చిన్న చిన్న చిక్స్ కూడా ఉన్నాయి, 2 అయితే ఉన్నాయి. పాప్కార్న్ తింటుంది చిత్ర. ఇక్కడ ఏదో ఉంది, ఇక్కడ సిల్వర్ పీస్. ఈ పీకాక్ చూడండి, సిల్వర్ పీకాక్ అంటుంది. అసలు పీకాక్ లా లేదు కదా, ఇది కోడిలా ఎర్రలా ఉంది. చూడండి చాలా బాగుంది కదా, సిల్వర్ పీస్ అంటుంట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదేమో గోల్డెన్ రింగ్ రింగ్ నెక్ పీస్ అంట. ఇవైతే అస్సలు లేదు, ఇది నెమలి అంట. మరి ఉన్న మమ్మీ వెరైటీగా ఉండే. ఇదైతే నాకు గుడ్లుగా ఉంటుంది కదా, గుడ్లు గుబులా అనిపించింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే చాలా ప్యారెట్స్ ఉన్నాయి. వీడియో ఎట్టి కనిపించట్లేదు, పైన ఉన్నాయి అంటే అక్కడ వీడియో అవట్లేదు. అక్కడైతే చాలా పైన పెద్దవి భలే ఉన్నాయి, చిన్న చిన్న చాలా వెరైటీ కలర్స్ తో. గ్రీన్ కలర్ తక్కువ, అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి. అయితే బాగున్నాయి, చాలా బాగున్నాయి. అక్కడ చిన్న చిన్న బ్లూ కలర్ అవి కనిపిస్తున్నాయి కదా, అవన్నీ అవన్నీ ప్యారెట్సే. చాలా చిన్నగా ఉన్నాయి, చాలా క్యూట్గా ఉన్నాయి. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, డూ సబ్స్క్రైబ్. ఇంకా నెక్స్ట్ వచ్చి ఇదైతే సన్ కోడిలా ఉంది. ఇదేంటో మరి, సన్ కోడూర్ అంట, అది ఏంటో కూడా నాకైతే తెలీదు. చూడండి ఎంత వెరైటీగా ఉన్నాయో, బాగున్నాయే, చాలా బాగున్నాయి కదా. వచ్చేసి ఇవి పీజీ అని, అంటే డవ్ వేరు పీజీ అని వేరంట, రెండు సెపరేట్గా ఉన్నాయి. దీనికైతే ఎక్కువ వెనక పురిలా వచ్చింది, ఇంకా పీజీస్ అయితే పురిలా లేదు. ఇవి డక్స్, అది ముందు చూపించు కదా, అవి డక్స్ చూడ ఎంత పెద్ద, చాలా పెద్ద పెద్ద ఉన్నాయి. ఇంకా వేరే దగ్గర అయితే ఇంకా చాలా పెద్దగా ఉన్నాయి. ఆ కిచ్చి కిచ్చ సౌండ్స్ వింటే భలే ఉంటుంది కదా, మా ఇంటి దగ్గర నేచురల్గా సౌండ్స్ అయితే వినిపిస్తాయి. ఆ సౌండ్స్ ఇక్కడ సౌండ్స్ ఎలా వింటే నాకైతే భలే నచ్చుతాయి. ఇంకా చెట్టు కింద కూర్చొని ఆ సౌండ్ వింటే భలే ఉంటాయి. ఇది ప్లే ఏరియా ఓవరాల్ వ్యూ అండి. ఇంకా చిన్న స్లైడ్ ఉంది, పెద్ద స్లైడ్ ఉంది. ఇంకా ఆ బాట్స్ దగ్గర నుంచి అయితే వచ్చేసాము. ఇంకా నెక్స్ట్ చూపిస్తాను, ఇక్కడ చాలా ఎక్కువ ఎన్ని డక్స్ ఉన్నాయంటే చాలా ఎక్కువ డక్స్ ఉన్నాయి. ఇక్కడ ఇవ్వండి, అవన్నీ డక్స్ దూరం నుంచి తీశాను, జూమ్ చేసి అక్కడ ఎప్పటికీ వెళ్ళలేదు. ఉన్నాయి, క్లీన్ చేస్తారేమో ఎవరిదైతే. చాలా నీట్గా ఉన్నాయి. నెక్స్ట్ ఫౌంటైన్ అయితే స్టార్ట్ అయింది, 5 ఇలా టైం అయింది. ఫౌంటైన్ ఇంకా స్టార్ట్ అయింది, మా పిల్లలు చూసి ఇంకా అటువైపు అయితే పరిగెత్తేశారు, వెళ్ళాము. స్టార్ట్ చేశారు అసలకాయనిది శ్రీపారంలో, అసలకాయని ఇప్పుడు మీరు చూడబోతున్నారు. అయితే ఎక్సలెంట్ అని చెప్పచ్చు. ఒక అంటే స్కల్ప్చర్ ఒకటి పెట్టారు ఇదైతే. ఇంకా నెక్స్ట్ ఇది హైలైట్ అండి. ఇంకా కృష్ణుడు ఉంటాడు కదా, కృష్ణుడు చిన్నప్పటి నుంచి నీళ్ళు ఉంటాయి కదా, అంటే కృష్ణుడు జననం నుంచి మొత్తం జీవిత గాథ మొత్తం ఇక్కడి నుంచి ఉందన్నమాట. ఇంకా ఆ పైకి వెళ్తుంటే మనకి ఐరన్తో చేసిన బైక్ ఇలా స్కల్ప్చర్వి ఇలా ఉంటాయి పైకి. ప్రజెంట్ అయితే మనం ఆ కృష్ణుడు నేను అటు సైడ్ వెళ్తున్నాము. అక్కడైతే ఒక ఇది స్టార్టింగ్ మనకు వాటర్ఫాల్ కనిపించింది. ఇక్కడ చూడండి గోపికలు ఆ స్నానం చేస్తున్నది, కృష్ణుడు వచ్చి తీసుకెళ్ళిపోతున్నారు కదా బట్టలు. ఆ చెట్టు పైన ఉన్న చిన్న క్లాస్ నేను వీడియో తిన్నాను కానీ ఆ పైన కృష్ణుడు కూడా ఉన్నాడు, మనకి అంతగా కనిపించట్లేదు అది. రాధికల యొక్క బట్టలన్నీ తీసుకెళ్ళి కృష్ణుడు అని చెట్టు పైన తీసుకుంటాడు కదా, అది అది చూడండి అవి, అదంతా రావాలా ఆ గోకులం థీమ్తో ఉందంట. ఇదైతే హైలైట్ అని చెప్పవచ్చు. ఇదే కొత్తగా యాడ్ చేశారు,
చూడండి ఈ గ్రీన్ గ్రీనరీ అంతా చాలా అయితే చాలా బాగుంది. ఈ ఆకులు వెరైటీ వెరైటీగా ఉన్నాయి. ఇదంతా ఫస్ట్ కొందరు కొందరు అయితే ఫస్ట్ వెళ్ళిపోయారు, వాచ్మెన్ అదే అతను వచ్చేసరికి వెళ్ళిపోయారు. ఇంకా వెళ్తూ ఉంటుంటే దారిలో ఎలా పెట్టారు కొండలతో, అవైతే మట్టి కొండలు అయితే కాదు పిల్లలు ముట్టుకున్నారు. సిమెంట్ కొండలా ఉన్నాయి, సిమెంట్ కొండలకు అలా పెయింటింగ్ చేశారు. అవైతే మట్టి కొండలు అయితే కాదు అంటే ఉంచుద్దా అంటే గోకులంలో అప్పుడు ఇలా మట్టి కొండలు ఉంటాయి కదా, ఇక్కడ నుంచి స్టార్టింగ్ అన్నమాట. ఇది ఒక గోవర్ధన్ గిరి ఎత్తినట్టుగా అది అది ఇంకా కృష్ణుడు ఇంకా రాధా గోపికలు వీళ్ళందరూ ఉన్నారు కదా. ఇంకా ఒక లైట్ సెట్టింగ్స్ స్టార్టింగ్ అనమాట. ఇప్పుడు శ్రీకృష్ణుడి జననం అన్నమాట ఇది. నెక్స్ట్ వచ్చేసి వసుదేవుడే, ఇంకా వసుదేవుడేమో శ్రీకృష్ణుడు ఇచ్చేస్తాడు కదా అది అది. నెక్స్ట్ వచ్చేసి వసుదేవుడేమో ఆమెకి యశోద వాళ్ళకి కృష్ణుడు ఇచ్చేసాక వాళ్ళు వెళ్ళిపోతారు కదా అక్కడికి. ఇంకలా వెళ్తూ ఉంటుంటే మనకి కృష్ణుడి జీవిత చరిత్ర మొత్తం ఇంకా అలాగ ఇలా రాతిపై చెక్కి పెట్టారు గోకులంలో కృష్ణుడు. నెక్స్ట్ ఇంకా నేను క్లియర్గా తెలియదు ఎందుకంటే అంత అలా అలా నడుస్తూ వెళ్ళిపోవాలి, అలా నడుస్తూ ఉన్నారు చాలా రష్ ఉంది కదా. సో అలా తీస్తూ వెళ్ళిపోయాయి. ఇది చూడండి కృష్ణుడు, చిన్న కృష్ణుడు భలే ఉంది కదా ఇదైతే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అక్కడ ఉంది చూడండి, కృష్ణుడు వెన్న వాళ్ళ ఫ్రెండ్స్తో వారు తీసుకుని తింటాడు కదా అది ఇది. ఇక నెక్స్ట్ ఇంకోండి ఇక్కడ ఇంకొక హైలైట్ అని చెప్పచ్చు, పైనుంచి వాటర్ ఫాల్స్లో వస్తున్నాయి. అక్కడ కృష్ణుడు రాధ గోవుతో అంటే మనకి అక్కడ గోకులం కాదు రాసవేణులు ఇలా ఒక తోటలో ఒకటి వెళ్తారు కదా రాధకృష్ణ వనంలోని ఆ థీమ్తో ఉంది. చాలా అయితే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఈవినింగ్ అయితే చాలా ఇంకా బాగుంది. ఇప్పుడు వీడియోలో కన్నా బయటతో ఫ్లవర్స్తో ఇంకా చాలా చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంది చూడండి రష్. నాకు ఇలా కాలువలంటే చాలా ఇష్టం. ఇది తాజా విషయాలు మా ఊళ్ళో సైడ్ అయితే నేచురల్గా ఉంటాయి. కలర్ ఎల్లో పసుపు చాలా డౌన్ కదా అక్కడికి ఇలా ఇది రన్ అవుతుంది. అలా నడుచుకుంటూ వచ్చాను అనమాట, అలా దిగిపోవాలంటే భలే ఉంది కదా. చాలా అంటే చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేయొచ్చు, చాలా హ్యాపీగా ఉండొచ్చు. అది తక్కువ కాస్ట్తో ఎంట్రీ ఫీజు అంతా కాదు 50 రూపీస్ ఉంది. చాలా బాగనిపించింది నాకైతే. రెండు అన్ని కలర్స్ కలర్ఫుల్గా అనేవి ఉన్నాయి కదా. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి అలా అందరూ వెళ్తే అవి ఉన్నారు. అక్కడ ఉయ్యాలో రాధాకృష్ణుడు ఒక ఇది పెట్టారు. ప్రతి కలర్స్ ఓల్డ్గా ఉన్నాయి, కొంచెం కొత్తగా కలర్స్ వేస్తే ఫొటోస్కి ఇంకా నీట్గా కనిపిస్తాయి. అది కొంచెం విగ్రహాలు కొంచెం పాతవైపోయినట్టుగా అనిపించాయి నాకైతే. శ్రీ బలరామ శ్రీకృష్ణుడు వెన్న ఆరగించట ఇంకోండి అది వెన్న చేస్తారు. చైత్ర ఉన్నావా? చైత్ర అక్కడి నుంచి ఫోటో ఇంకోండి ఇది ఇప్పుడు చూడండి. మేము ఇక్కడికైతే వచ్చాము, భలే ఉంది కదా. అంటే పడిపోతారు మమ్మీ చూస్తే ఇలా మీకు కనిపిస్తుంది ఎక్కువ చూడండి ఎంత బాగుందో. చాలా అంటే చాలా బాగుంది కదా మొత్తం గ్రీనరీ. అది వాటర్తో వాటర్ ఫాల్స్ ఎక్కడ పెడితే అక్కడ వాటర్ ఫాల్స్ పెట్టాడు. ఫ్లవర్స్ అన్నీ ఇంకా ఫ్లవర్స్ కూడా ఉన్నాయి మ్యాక్సిమం. చాలా అంటే చాలా బాగున్నాయి గులాబీలు, రెక్క గులాబీలు వైట్ ఇవన్నీ ముందు నడవండి అటు వెళ్ళకండి. ఇంకా మనమైతే గోకులంకి ఎండింగ్కి అయితే వచ్చేసాము. అలా నడుచుకుంటే ఎలాగ నడుచుకుంటే ఇంకా కొట్టడం వాటర్ ఫాల్ ఇదైతే కొంచెం నేర్చుకుంటే కనిపిస్తుంది. ఇదైతే ఇదైతే నాకు ఇంకా బాగా అనిపించింది. కొందరైతే లోపలికున్నారు ఒక్కొక్కళ్ళు తీసుకెళ్తారు నేను వెళ్దాం అనుకున్నాను. ఒక్కొక్కళ్ళు వాళ్ళు వచ్చేసారు వాళ్ళు ఇది బయట నుంచి కూడా పాటలు కలిపడంతో ఇది నేర్చుకుని అనిపించింది. ఇదైతే నాకు చాలా బాగుంటుంది వాటర్ ఫాల్స్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు మనమైతే ఎండ్ అయిపోతున్నాం. మీరు ఫస్ట్ దాని పక్క నుంచి వెళ్ళాం కదా ఇలా తీసుకుంటుంది అది. మళ్ళీ మళ్ళీ ఎక్కడికి వచ్చాను చూడండి భలే చేస్తాను. ఇంకొండి ఎడ్ల బండి, ఎడ్ల బండికి ఎంతో చార్జ్ చేస్తున్నారు ఎక్కడ ఎందుకంటే మాకే
మా ఊళ్ళో ఉంటాయి ఇడ్లు అవి. మా బండి మేము ఎక్కలేంటి ఇట్లా ఎందుకు ఎక్కుతాము ఎక్కలేదు. చాలామంది సరదాగా సిటీలో ఉన్న వాళ్ళకి వాళ్ళైతే ఎక్కారు. 100 రూపీస్ ఎంత అనుకుంటున్నాము అడగలేదు. కల్చర్ పాటల పైన చేస్తారు అది ఎప్పుడు పిల్లలందరూ అందరం అయితే. కానీ రష్ అయితే చాలా మంది ఉన్నారు. ఇంకా ఫొటోస్ ఫొటోస్ ఎంత బాగా తీసుకుంటున్నారు ఫొటోస్ అయితే. ఇంకా మా గ్యాంగ్ అంటే మేము వచ్చిన వాళ్ళందరూ వీళ్ళు ఇదైతే ఇలా హ్యాపీగా ఎంజాయ్గా ఇలా జరిగింది. వీడియో ఎలా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు కూడా ఎవరైనా దగ్గరగా ఉంటే వెళ్ళండి, బాగా ఎంజాయ్ చేయండి పిల్లలతో అయితే. ఇది ఇంకా వేరే దగ్గర ఇంకా అవుట్ వచ్చేస్తుంటే ఉంటుంది ర్యాబిట్స్. ఇవి వైట్ అండ్ బ్లాక్ ర్యాబిట్స్. ఇక్కడ నుంచి అలా అంటే ఓల్డ్ థీమ్ హౌస్ అంటే పురిళ్ళు గట్రా ఉంటాయి. పురిళ్ళు కాదు వాటిని ఏమంటారంటే వాటిని ఆ ఊర్లో ఉంటాయి పురిళ్ళు అంటారు అనుకుంటున్నా. అలా ఆ థీమ్తో ఉంచు అది వాళ్ళ ఆఫీస్ చూడండి ఎంత బాగుందో బయటకు. ఇంక ఇలా మనం డౌన్కి వెళ్ళిపోవడమే. ఇక్కడ ఏమి ఉండవు అలా ఆ టైప్ ఆఫ్ ఫిల్లులే ఉంటాయండి. ఇక్కడ కూర్చోడానికి గట్రా ఉంటాయి. ఇంక ఇటు సైడ్ అయితే ఇవే ఉంటాయి. ఈ ఇల్లులో వాళ్ళ ఆఫీసెస్ చాలా కొంతమంది ఉన్నారనమాట. చూసారు అక్కడ ఏసీ ఉంది. ఇలా బయట అయితే మనకు ఉండొచ్చు. లోపలికి అయితే ఎవరు వెళ్ళలేదు. ఇప్పుడు లోపలికి వెళ్ళలేదు. కొంతమంది ఫోటోషూట్స్ కూడా చేయించుకుంటున్నారు ఎందుకంటే లొకేషన్ బాగుంది కదా. ఇంకా కొంతమంది అయితే చిన్నపిల్లలకు ఫోటోషూట్ చేపిస్తున్నారు. ఇంకా డ్రాయింగ్స్ అంటే ఆర్ట్ ఉంటుంది కదా చేతితో అవి వేస్తున్నారు. ఇంకా చాలా ఉన్నాయి. పిల్లలైతే చాలా చాలా ఇస్తున్నారు. ఇంకా అల్లరి చేస్తున్నారు. ఇంకా కాదంటే షాపింగ్స్ అవన్నీ స్కిప్ చేసేసాము. ఇంకా లాస్ట్కి అయితే వచ్చేస్తున్నాము. ఇది చూడండి కొండలతో పెట్టి వెళ్ళి పెట్టాడు. కానీ కొండలు అయితే కాదు అలా వచ్చాయి. ఇంకా డ్యాన్స్ దగ్గర వెళ్దాం పదండి. ఏంటి ఊళ్ళో పేడతో వాళ్ళకి ముగ్గులు వేసుకుంటాము. అలా మొత్తం పేడతోళ్ళకి ముగ్గులు వేశారు. కానీ మీకు ఎక్కడ నుంచి పేడ వచ్చిందో నాకు తెలియలేదు. కానీ ముగ్గులు అంటే అదైతే ముగ్గు పిండి ముగ్గు పిండితో కాదు మరి దేంతో వేశారు అని కొంచెం బాగుంది. అయితే పేడ ముగ్గులాగే ఉంది పేడ ఏందో నాకు తెలియదు మరి.
ముత్యాలు అంటే ఇలా ఏవో పూసలు ఉంటాయి కదా, పూసలు టైప్ షాపు అంటే చాలా అడిగాము. అడిగితే చాలా కాస్ట్ అయితే ఎక్కువ, అన్ని త్రిబుల్లో చెప్తున్నాడు కాస్ట్ ప్రతిదానికి. నేనైతే ఒక చిన్న ఆక్సిడైజర్ చిన్న నెక్లెస్ తీసుకున్నా, 150 rupees సంథింగ్, ఇంకేం తీసుకోలేదు. ఇక పిల్లలు కూడా అలా చేస్తున్నారు, పిల్లలు కూడా సపోర్ట్ చేయలే. పిల్లలకే చూసాం ఏమైనా తీసుకుందామని, కానీ పిల్లలకి అంత ఏమీ లేవు. ఇంకా బ్రాంజ్ ఎవరు కావాలంటే యాంటిక్ పీసులు అయితే ఇక్కడ చాలా బాగున్నాయి. చాలామంది అంటే కొంచెం బాగా రిచ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చి చాలా ఎన్నెన్నో కొనుక్కొని వాళ్ళ కార్లో వేసుకొని తీసుకెళ్తున్నారు. ఇంకా యాంటిక్ పీసులు ఇంకా చేటలు ఇటువంటివి కావాలన్నా అక్కడ ఉన్నాయి. నచ్చాయి కానీ బాగా ఎక్కువ చెప్తున్నాను, నేనేది తీసుకోలేదు. అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోండి. ఇంకా వీడియోస్ వస్తాయి చూడండి. ఏదైతే రథ సప్తమి బ్లాగ్ అనేది పోస్ట్ చేస్తానండి, ఎలా నేను జరుపుకున్నానో ఏమేమి చేస్తాను అయితే పోస్ట్ చేస్తాను. మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కరెక్టే కానీ.